తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతేకాదు గవర్నర్‌ను విమర్శించవద్దని ప్రభుత్వానికి సూచిస్తానని దవే తెలిపారు. మరోవైపు అసెంబ్లీ షెడ్యూల్ కూడా మారనుంది. ఫిబ్రవరి 6న బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు మరొకవైపు పిటిషన్ను వెనక్కి తీసుకున్న అంశానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? యా, గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేదో చెప్పాలంటూ హైకోర్టు పూర్తి స్థాయిలో సీరియస్ అయిందో ప్రైవేట్ వ్యక్తులు వేసినటువంటి ఆ పిల్లపైన విచారణ చేపట్టినటువంటి హైకోర్టు సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ను రాష్ట్రంలో ఎందుకు పాటించడం లేదో, రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా అంటూ చెప్పేటు అడిగేటువంటి ప్రయత్నం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను సాగ్గా చూపించేటువంటి ప్రయత్నం చేయడంతో కోవిడ్కి సంబంధించినటువంటి జివో కాపీ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందంటూ అడిగేటువంటి ప్రయత్నం చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం పైన హైకోర్టు సీరియస్ అయినటువంటి సందర్భంలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము పరేడ్ నిర్వహించి గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్భవన్ వేదికగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎస్ శాంతకుమార్తో పాటు డీజీపీ అంజనీ కుమార్లు హాజరయ్యారు. మిగిలిన మంత్రులు ముఖ్యమంత్రి పూర్తిగా దూరం ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి ఈ నెల 21వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్కి రాసినటువంటి లేఖను పూర్తి స్థాయిలో ఇటు గవర్నర్ కన్సిడర్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తనకు ప్రోటోకాల్ అంశంలో వివరణ ఇచ్చిన తర్వాతనే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న నైట్ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ దీనికి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో జరిగినటువంటి లంచ్ మోషన్ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్కి కొన్ని సూటి ప్రశ్నలు ఇచ్చింది హైకోర్టు. ఎందుచేత రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ని కార్నర్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది? గవర్నర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన వైఖరిని అవలంబించాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసింది. దీంతో పాటుగా 3వ తేదీన జరగబోతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండాల్సిందేనని హైకోర్టు చెప్పడం తేల్చి చెప్పడంతో ఇటు ప్రభుత్వ తరపు అడ్వకేట్ కూడా ఇందుకు అంగీకారం తెలిపాడు. ఇద్దరు అడ్వకేట్ల మధ్య పరస్పర అంగీకారంతో యొక్క గొడవ సర్దుమణిగినట్లేనని అందరూ భావించినటువంటి పరిస్థితి ఉన్నా 6వ తేదీన అంటే నిజానికి 3వ తేదీన బడ్జెట్ సమావేశాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 6వ తేదీన బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. ముందు బీఎస్సీ సమావేశం నిర్వహించిన తర్వాత ఎన్ని రోజులు బడ్జెట్ సమావేశం నిర్వహించాలి? 6వ తేదీన బడ్జెట్ సమావేశం కంటే ముందు గవర్నర్ ప్రసంగం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ గవర్నర్ ప్రసంగం ద్వారానైనా రాజ్భవన్కి ప్రగతి భవన్కి మధ్య పెరిగినటువంటి గ్యాప్ సర్దుమణిగే అవకాశం ఉంటుందా, లేకపోతే యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం తర్వాత మరోసారి వైరం కొనసాగిస్తుందని మాత్రం చూడాలి. దీనిపై ఇటు అనధికారికంగా గవర్నర్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము తనపై ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును సంప్రదించింది. అయినప్పటికీ హైకోర్టులో తనకు న్యాయం జరిగింది, తన పరిధిలోకి లోపల మాత్రమే నడుచుకుంటున్నటువంటి అంశాన్ని మరోసారి ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి తన పరిధిలో తనకు తెలుసు, 25 ఏళ్ల రాజకీయ జీవితంలో గవర్నర్గా తను బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తన విధుల పట్ల అన్ని తన పరిధికి లోబడే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కౌశిక్ రెడ్డి అంశాన్ని సాగుగా చూపి అపనిషితాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. జిల్లాల పర్యటనకు వెళ్ళినా ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళినా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. గడిచినసారి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే హకీంపేట ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి నడిచినటువంటి పరిస్థితి ఉంది. తప్పితే ఆ తదనంతరం మరోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తను సంప్రదించేటువంటి ప్రయత్నం చేయలేదు. రిపబ్లిక్ డే వేడుకలకు రావాల్సిందిగా, హెడ్ హోమ్ కార్యక్రమానికి రావాల్సిందిగా నేరుగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రావడం లేదు. గతంలో ఉగాది వేడుకల సందర్భంగా కూడా తనను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే ప్రగతి భవన్కి వెళ్ళి ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు సముఖంగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఇటు రాజ్భవన్కి ప్రగతి భవన్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా పుడుస్తుందా లేదని మాత్రం చూడాలి. లేకపోతే యథావిధిగా గవర్నర్ బడ్జెట్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా గవర్నర్ పట్ల అదే వైఖరిని కొనసాగిస్తుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందో. సో ఓవరాల్గా దీన్ని బీజేపీ పార్టీ నేతలు కూడా ఓన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గవర్నర్పై హైకోర్టుకు ఫిర్యాదు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుగాలు ఇచ్చింది. హైకోర్టు కూడా గవర్నరు చేసినటువంటి విధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల పట్ల పూర్తి స్థాయిలో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి సో రెండోసారి గడిచిన ఏడాది
2022-23 బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి. కానీ 2023-24 బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ద్వారానే బడ్జెట్ జరగాలని బడ్జెట్ సమావేశం నిర్వహించాలని హైకోర్టు అయితే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి ఉంది. నవీన్ సో, ఈ గొడవ ఇంతటితో సద్దుమణుతుందా లేకపోతే యథావిధిగా మళ్ళీ కొనసాగుతుందా అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ రాజేష్.